టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు మరోసారి వైసీపీ నేతలపై ధ్వజమెత్తారు. రాజధాని అంశంపై విశాఖ పార్లమెంట్ పరిధిలో ఉప ఎన్నిక పెట్టి తేల్చుకుందామంటూ ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ కు సవాల్ విసిరారు. విశాఖ పార్లమెంటు స్థానం ఒక్కచోటే, ఎన్నికలకు వెళదాం, ప్రజల ఉద్దేశమేంటో తెలిసిపోతుంది, ఈ సవాల్కు మంత్రి ధర్మాన సిద్ధమా అని ప్రశ్నించారు. అమరావతి రాజధానా లేక విశాఖ రాజధానా అనే అంశంపై అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు పోదాం అని చంద్రబాబు కోరితే సీఎం జగన్ పారిపోయారని ఎద్దేవా చేశారు. విశాఖ ప్రజలు రాజధాని కోరుకోవడం లేదని అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు. రౌడీజం, భూకబ్జాలు, దంతాలు, దౌర్జన్యాలతో విశాఖను భ్రష్టు పట్టించారని మండిపడ్డారు.